ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీరాటోత్సవాల్లో గోదాదేవి అమ్మవారి దివ్య కటాక్షం, నీరాళి మండపంలో అమ్మవారికి ఆరాధనలు. తిరుచిపై సుందర రాజస్వామి తిరువీధి విహారం, తిరుచానూరులో భక్తుల ఆధ్యాత్మిక నందనం. సకల దేవతా స్వరూపానికి అర్చనలు, భక్తి చైతన్యంలా గోపూజలు. పాడి పంటలు రైతన్న చేతికందే శుభతరుణం, పెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన మూడు రోజుల సంబరం, సంక్రాంతి పండుగపై విశేష కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వెంచపు చేశారు. టీటీడీ పెద్దజీర స్వామీజీ, చిన్నజీర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై గోవిందరాజస్వామి వారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి సమర్పించి కర్పూర నిరాజనాలు అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్గళి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆండల్ అమ్మవారు పల్లకీపై ఆశీనురాలై గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం గోదాదేవి అమ్మవారిని రామచంద్ర తీర్థ కట్ట నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధుల ప్రదక్షిణగా గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో సుందర రాజస్వామి తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత సుందర రాజస్వామి వారిని అర్చకులు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వేదం, నాదం, గీతం సహితంగా ఉంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై ఆశీనురణం చేసి మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉభయ దేవేరుల సమేత సుందర రాజస్వామివారిని తిరుచిపై దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది. అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణమిదే. దాన ధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. మనది వ్యవసాయ దేశం కాబట్టి పంటలు వచ్చే తరుణమే పండగల ఋతు అవుతుంది. అందుకే సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడం సంప్రదాయం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా పిలుస్తున్నాం. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునేవి. అయితే సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఈ పండుగ తిథి ప్రధానమైనది కాకపోవడంతో ఏటా జనవరి 14-15 తేదీల్లో వస్తూ ఉంటుంది. రైతులందరికీ పంటలు చేతికొచ్చే కాలమిది. ధాన్యలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి రైతు ఇంటికి చేరుతుంది. ఆ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగే సంక్రాంతి. చేతికందిన పంటను చూసుకుని అప్పటిదాకా పడిన కష్టాన్ని మరచిపోతాడు అన్నదాత. ఇది మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, మూడో రోజు కనుమ, మధ్యన సంక్రాంతి. సంక్రాంతికి ముందు నెల రోజుల నుంచి పండుగ సందడి ప్రారంభమవుతుంది. హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసులు, డూడు బసవన్నలు, ఇక శంభో శివశంభో అంటూ వచ్చే జంగం దేవరలు,
ఇలా ఎందరో సంక్రాంతి పర్వదినాన ఇళ్ల ముంగిటకు భిక్షకు వస్తారు. ఓ పక్క ఈ సందడితో పాటు ధనుర్మాస శోభను రెట్టింపు చేస్తూ ఆడపిల్లలు పోటీలు పడి మరీ కొత్త కొత్త ముగ్గులు వేస్తారు. తమ సృజనాత్మకతను అంతా ముగ్గులో చూపిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. ఇలా సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే సందడిని తీసుకువస్తుంది. ఇక మకర సంక్రమణానికి ముందు రోజు భోగి పండుగ, దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరి రోజు. భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగ కాబట్టి భోగి అయింది. విష్ణు చిత్తుని కుమార్తె ఆండాళ్ ధనుర్మాసంలోని పాశురాలతో కాత్యాయని వ్రతంతో రంగనాథుణ్ణి మెప్పించింది. భోగి నాడు ఇంద్ర పూజ కూడా చేస్తారు. తెల్లవారక ముందే మంచు తెరల మధ్యన భోగి మంటల కోలాహలం మొదలవుతుంది. మనసులోని మాలిన్యాన్ని ఈ మంటల్లో వేసి తగులబెట్టమని ఈ మంటలకు అర్థం. దీని వలన మనల్ని పట్టి పీడించే దుష్టపీడలు పోతాయని విశ్వాసం. భోగి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి పులగం తయారు చేసి సూర్య భగవానుడికి నివేదిస్తారు. సాయంత్రం వేళ 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దీని వలన పిల్లలకు బాలారిష్టాలు తొలగుతాయని నమ్మకం. అలాగే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తాం. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజున చేసే ఏ దానమైనా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అన్నింటికన్నా తిలాదానం అతి పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యోదయానికి పూర్వమే నువ్వుల పిండితో స్నానం చేశాక పెరుగు దానం చేయాలి. ఇలా ద్వాపర యుగంలో యశోదాదేవి చేసింది. అందువల్లే ఆమెకు శ్రీకృష్ణుడు కుమారుడయ్యాడని కథనం. ఈరోజు దధి వ్రతాన్ని చేస్తారు. దీని వలన దారిద్ర్యం తొలగుతుంది. సంక్రాంతి రోజున పితృతర్పణాలు వదిలితే వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి తరువాత కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయానికి మనతో పాటు శ్రమించిన వృషభాలను, పాడి పరిశ్రమకు ఆధారమైన గోమాతలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అలాగే వ్యవసాయానికి ఉపయోగించిన పరికరాలను కూడా పసుపు కుంకుమలతో పూజిస్తారు. పొంగళ్లు చేసి పొలాల్లో చల్లుతారు. కొన్ని చోట్ల ఎద్దులను ఊరేగిస్తారు. మరికొన్ని చోట్ల కోడి పందాలు నిర్వహిస్తారు. ఒకనాటి ఆచార వ్యవహారాలు నేడు కనిపించకపోయినా సంక్రాంతి పండుగ గొప్ప సదాచారం. ఈ ఆచారాన్ని మన తరువాత తరానికి అందించాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని సంతోష్ నగర్ లో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తెచ్చిన అర్చక స్వాములు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కన్నులారగాంచి తరించారు. శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి అఖండ నీరాజనం సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఇక విశాఖ శివారు ప్రాంతం మిథిలాపురి ఉడా కాలనీలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పూలమాలతో అలంకరణలు జరిపారు.
ఆపై సహస్రనామాల సైతంగా తులసి దళార్చన చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జగ్గయ్యపేటలో గోదా రంగనాథుల ఎదుర్కోల ఉత్సవం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులను తన్మయులను చేసింది. భగవద్ రామానుజ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన గోదాదేవి రంగనాథులను కొలువుదీర్చారు. శంఖ చక్రాలు, రామానుజాచార్యుల విగ్రహమూర్తులను వేంచేపు చేసి పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనుల సమక్షంలో గోదా రంగనాథుల ఎదుర్కోలు ఉత్సవం కోలాహలంగా జరిగింది. స్వామి అమ్మవార్ల మాలా పరివర్తన కార్యక్రమాన్ని వీక్షించి భక్తులు ముగ్ధులయ్యారు. అనంతరం గోదాదేవికి 108 పాత్రల్లో నింపిన పాయసాన్ని నివేదించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గోదాదేవి అమ్మవారిని వధువుగా కొలువుదీర్చే కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిత్య పూజలు చేశాక అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని వేదికపై వేంచేపు చేశారు. అనంతరం పసుపు కొట్టే క్రతువులను జరిపారు. పెళ్లి కుమార్తెగా కొలువుదీరిన అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవను జరిపారు. మహిళలు కోలాటాలు ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గుడి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మల్లికార్జున స్వామి మహామండపంపై దుర్గమ్మ మహారాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కళాకారులు మహిషాసుర మర్దిని, ఐగిరి నందిని, యాదేవి సర్వభూతీషు తదితర కీర్తనలకు చక్కటి హావభావాలతో నాట్యం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సంక్రాంతి ఉత్సవాలు సంబరంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు భోగి మంటలు వేశారు. పిడకలను భోగి మంటల్లో వేసి ప్రదక్షిణలు చేశారు. సంక్రాంతి సమయంలో గ్రామాల్లో కనిపించే హరిదాసు బుడబుక్కల వేషధారణలు, గోదాదేవి శ్రీకృష్ణ స్వామి రైతుల వేషధారణలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ఇక శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా హరిదాసుల కీర్తనలు అలరించాయి. కర్రసామం, బుడబుక్కల వేషధారణలు, తప్పెట గుళ్లు, కోలాటాలు ఆద్యంతం ఉత్సవ శోభను ఆవిష్కరించాయి. చిత్తూరులోని కృష్ణ విలాస సభలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. వేకువ జామిని, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకాలు చేసి వెండి కవచధారణ, పూలమాలతో సుందరంగా అలంకరించారు. ఆపై గోదాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలతో అలంకరించారు. తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. స్వామి అమ్మవార్లను అష్టోత్తరాలతో అర్చించి తులసి పూజలు చేశారు. స్వామివారికి షోడశ హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు సమీపంలోని దొడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ మన్నార్ స్వామి సమేత పచ్చయ్యమ్మన్ దేవాలయంలో మండలాభిషేకం జరిగింది. ఆలయాన్ని నిర్మించిన 48 రోజుల అనంతరం మండలాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పచ్చయమ్మన్కు వెండి కిరీటం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూల మాలలతో సుందరంగా అలంకరించారు. దుర్గా అష్టోత్తరాలు, లక్ష్మి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. మన్నార్ స్వామివారికి, మునీశ్వరులకు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని బంతిపూలతో సుందరంగా అలంకరించారు. కడపలోని శ్రీ కోదండ రామాలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ముందుగా సీతా లక్ష్మణ సమేత కోదండ రామునికి అర్చకులు నిత్యపూజలు చేసి హారతలిచ్చారు. ఆపై ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి దానా సమర్పించి ప్రదక్షిణలు చేశారు. అలాగే కడప గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి పరవశ్రయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా తుని పాత బజారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత అష్టోత్తరాలు, సహస్రనామాల సైతంగా స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించి నివేదనలు అర్పించారు. భక్తులు తులసి మాలలు, పూలహారాలు అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ మల్కాపూర్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కొండ కోణంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహించే ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. సహజ సిద్దమైన బండరాళ్ల నడుమ స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారికి అభిషేకాలు చేసి పూలమాలలతో అలంకరించారు. భక్తులు ఆలయ ఆవరణలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోపూజ మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి కర్పూర నీరాజనాలు సమర్పించిన విశేషాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. విశాఖలోని వింకోజీపాలెంలో ఉన్న శ్రీ రామానంద ఆశ్రమం అనుబంధ సంస్థ శ్రీ జ్ఞానలింగేశ్వరాలయంలో గోపూజ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో గోవు మాతల్లికి భక్తులు పసుపు కుంకుమలతో ప్రత్యేక అర్చనలు చేశారు. దానా సమర్పించి ప్రదక్షిణలు చేశారు. వరంగల్లోని గోదామాధవ ప్రార్థనా మందిరంలో గోపూజోత్సవం జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు చక్కగా పూజలు చేశారు, దానా సమర్పించారు, గోవుకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గోపూజ జరిగింది. ఆంజనేయ స్వామికి పూజలు చేశాక ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. వస్త్రం పూలతో అలంకరించి గోవుకు హారతలిచ్చారు. అనంతరం భక్తులు ప్రదక్షిణలు చేశారు. చిత్తూరు జిల్లా చెన్నమ్మగారిపల్లిలో శ్రీ చెన్నమ్మ ఆలయంలో గోపూజను ఘనంగా జరిపారు. తొలుత ఆలయ శుద్ధి చేశాక సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం గోలక్ష్మి అష్టోత్తరాలతో పూజలు చేసి చెన్నమ్మ దేవతకు ప్రత్యేక హారతులు అందించారు. ఆపై టీటీడీ నుంచి వచ్చిన పసుపు కుంకుమలను, కంకణాలను భక్తులకు వితరణ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ శారదా విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలను వేడుకగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చటనల మధ్యన గోమాతను నూతన వస్త్రాలతో అలంకరించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. గోమాతకు నైవేద్యం సమర్పించాక కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల ఆలయాల్లో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవతా స్వరూపమైన గోమాతను భక్తి శ్రద్ధలతో అర్చించి నివేదనలు చేశారు. భక్తులు గో ప్రదక్షిణలతో తరించారు. గోపూజతో కరీంనగర్ జిల్లా తరించింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 చోట్ల గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూరు మండలం జగ్గయ్య సాగర్లోని పురాతన రామాలయంలో గోపూజను భక్తి శ్రద్ధలతో జరిపారు. గోమాతకు మేతను అందించారు. నూతన వస్త్ర సమర్పణ గావించాక భక్తుల కోలాటాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు శ్రీ మార్కండేయ స్వామివారి దేవస్థానంలో గోపూజ జరిగింది. ఈ సందర్భంగా గోమాతను చక్కగా అలంకరించి పసుపు కుంకుమలతో అర్చించి నూతన వస్త్రాలు సమర్పించారు. అలాగే కర్పూర నీరాజనాలతో గోమాత ప్రదక్షిణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు ధనుర్మాస ఉత్సవాలతో భక్తులకు పరవశాన్ని అందించాయి. ఉత్సవాలలో భాగంగా గోదాదేవి అమ్మవారికి నిర్వహించిన కొడారాయ ఉత్సవం భక్తులను తన్మయలం చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామాలయంలో కుడారాయ ఉత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో గోదాదేవి చిత్రపటాన్ని ఉంచి అందంగా అలంకరించారు. అమ్మవారి ముందు 108 పాత్రల్లో పాయసాన్ని నింపి పూజలు చేశారు. అమ్మవారికి పాయసాన్ని నివేదించి ధూపం దీపం సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని నిత్యం వేకువజామునే తిరుప్పావై పాసురాలతో మేల్కొలిపి షోడశోపచారాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తామర, మల్లెలు, చామంతులు, గులాబీలు, తులసి దళాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. క్షేత్రోత్సవంలో అమ్మవారిని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. విశాఖలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కుడారాయ ఉత్సవం జరిగింది. గోదాదేవి అమ్మవారిని మండపంలో కొలువుదీర్చి ఆగమోక్తంగా అర్చనలు చేశారు. ఆ తరువాత పాత్రలలో ప్రసాదాన్ని నింపి అమ్మవారికి నివేదించారు. భక్తులు కుడారాయ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని మనసారా సేవించి ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. అమెరికాకు చెందిన రమ్య రామనారాయణన్ చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా అలరించింది. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళా వేదికపై పేరిని నృత్య ప్రదర్శన ఆకట్టుకునేలా సాగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాత్విక అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులం చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.